స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజున ఏం జరిగిందో ఒక పరిశీలన. మనం మార్కెట్లో ఏదైతే 23,300 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డ్రాస్టికల్గా 2,800 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా 23,300 బ్రేక్ అయిన వెంటనే 250 దగ్గర నుంచి కూడా రిస్కీ ట్రేడర్స్ అయితే బై చేసుకోవచ్చు, 300 దగ్గర అందరూ కూడా ఆన్ బ్రేక్ ఆఫ్ 300 యూ కెన్ బై, టార్గెట్ ఈజ్ 550 to 650. ఒక 200 నుంచి 250 పాయింట్స్ నుంచి ఒక 350 పాయింట్స్ వరకు ఒకే స్ట్రెచ్లో మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా కాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అక్కడి నుంచి డ్రాస్టికల్గా అప్ ట్రెండ్ తీసుకోవడం చూసాం మనం. 850 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మార్కెట్ వెళ్ళడం జరిగింది. తర్వాత మార్కెట్ సెకండ్ హాఫ్లో కూడా ఆన్ బ్రేక్ ఆఫ్ 750 మార్కెట్ ఈజ్ బూస్టింగ్ అని చెప్పాం. అక్కడి నుంచి కూడా మళ్ళీ 950 వరకు కూడా మార్కెట్ వెళ్ళటం మనం చూసాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మార్కెట్ అన్ని రకాలుగా కండిషనల్గా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే లాస్ట్ వీక్ అంతా కూడా ఒక ర్యాలీ తీసుకుంది కాబట్టి, ఫ్రైడే కూడా డ్రాస్టికల్గా ఒక ర్యాలీ తీసుకుంది కాబట్టి ఏదైనా ఒక కరెక్షన్ ఉంటే ఒక నార్మల్గా ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం కానీ అక్కడ కన్సాలిడేషన్ అవ్వడం, అక్కడ నుంచి మార్కెట్ 23,900 బ్రేక్ అవుతే అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ 24,100 దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. 24,100 దగ్గర బ్రేక్ చేయడానికి చాలా స్ట్రగుల్ పడుతుంది. బ్రేక్ చేయలేకుండా కూడా మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అప్లు గట్ట ఓపెన్ అయినా 24,100 దగ్గర సస్టైన్ అవ్వలేక అక్కడి నుంచి కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. 24,100 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇదే సెషన్లో కానీ నెక్స్ట్ సెషన్లో కానీ 500 నుంచి 800 పాయింట్స్ అప్ తీసుకునే అవకాశం ఉంది. టెక్నికల్గా ఇలా చూసుకున్నప్పటికి కూడా మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ అప్ ట్రెండ్ ఎంతవరకు వెళ్తుంది అన్నది ఒక పరిశీలన. ఖచ్చితంగా జోన్లో ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. 24,100 అన్నది చాలా క్రూషియల్ పాయింట్ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. ఇది ఏదైతే మనకి 20,600 దగ్గర నుంచి మనం బయింగ్ చెప్పామో అందరికీ ఆ రోజు నుంచి కూడా మన ప్రతి ఆ రోజు కూడా మనం ట్రెండ్ని ఫాలో అవుతూ అప్ ట్రెండ్ అని చెప్తున్నాము. ఏదైతే ఇక్కడ జోన్ ఫార్మేషన్స్లో ఉన్నాం మనం, ఆ జోన్ ఫార్మేషన్స్లో మార్కెట్ రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ కన్సల్టేషన్ బట్టి 900 దగ్గర నుంచి కానీ ఒకవేళ టేక్ ఆఫ్ అవుతుంటే అక్కడ నుంచి ఒక 200 పాయింట్లు మనం ఈజీగా క్యాష్ చేయడానికి ఉంటుంది. అది మన వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం కొంచెం ముందుగానే అలర్ట్ చేస్తాము. అదేవిధంగా 24,100 దగ్గర మార్కెట్ సస్టైన్ అవడానికి చాలా స్ట్రగుల్ పడుతుంది. ఒక సస్టైన్ అవుతాయి కానీ అక్కడ నుంచి 24,500 and 800 అంటే అక్కడ నుంచి ఒక 700 పాయింట్లు మనం అప్ ర్యాలీ చూస్తాము 1 or 2 సెషన్స్లో. కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి కాషియస్గా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఓపెన్ అయిన తర్వాత, ఆ కన్సాలిడేషన్ ఫేజ్ దాటిన తర్వాత మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా వాట్సాప్లో నేను మెసేజ్ ఇవ్వడం కాల్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చే కాల్లో కూడా స్టాప్ లాస్ టార్గెట్ క్లియర్గా ఉంటాయి. స్టాప్ లాస్ కూడా మనం 40 to 50 పాయింట్స్ తీసుకుంటాము. తర్వాత మనకి ఫేవరబుల్గా మార్కెట్ రన్ అయిన తర్వాత స్టాప్ లాస్ని మనం 20 పాయింట్స్కే మనం మాడిఫై చేసుకుని 20 పాయింట్స్తో మనం 20 పాయింట్స్ రిస్క్ తోటి వీఆర్ వెయిట్ ఫర్ 150 పాయింట్స్ టు 200 పాయింట్స్. మనీ మేనేజ్మెంట్ అన్నది కరెక్ట్గా లేకపోతే మనం ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా ప్రాఫిటబుల్గా ఉండం. కాబట్టి
దీంట్లో బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మన గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా మినిమం 100 పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా 100 to 150 పాయింట్స్ మార్కెట్ కండిషన్ ప్రకారం 150 to 250 పాయింట్స్ మనం ఈజీగానే క్యాష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్త ట్రేడర్స్ అందరూ కూడా మీరు ఒక్క లాట్తో ట్రై చేయండి 1 or 2 weeks. తర్వాత మీకు కాల్ మీద కాన్ఫిడెన్స్, మీకు మార్కెట్ యొక్క కండిషన్, మీకు ట్రేడింగ్ చేయడం గట్ట బాగా అలవాటు అయితే వెల్యుయేషన్గా ఉంటే అప్పుడు మీరు లాట్ సైజ్ పెంచుకున్నా పర్వాలేదు. అదేవిధంగా సీనియర్స్ కూడా యాక్యురేట్గా చేయడానికి ప్రయత్నం చేయండి, మనీ మేనేజ్మెంట్ అప్లై చేయండి, దాని బేస్ మీద మీకు దీంట్లో కొంచెం డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ, నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా అప్ ట్రెండ్ చూపిస్తుంది. కానీ మనం ఫ్రైడే రోజున ఏదైతే మనం 875 దగ్గర నుంచి 875 ఆన్ బ్రేక్ ఆఫ్ 875 యూ కెన్ బై, అక్కడ నుంచి మనకి 925 వరకు ఒక 50 పాయింట్స్ ఒకే స్ట్రెచ్లో మనం గ్రూప్లో కాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ ఆల్రెడీ ఫ్రైడే రోజున బాగా అప్ ట్రెండ్ తీసుకుంది కాబట్టి ఒక రిట్రెస్మెంట్, ఒక కన్సాలిడేషన్ 11,800 దగ్గర, 11,900 దగ్గర ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 11,800-900 ఆ రేంజ్లో ఓపెన్ అయిన తర్వాత ఒక కన్సాలిడేషన్ ఫేజ్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ ఇప్పుడు ఏదైతే 11,900 బ్రేక్ చేసిన తర్వాత అది 12,100 వరకు మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. 12,100 దగ్గర మార్కెట్ సస్టైన్ అవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని మార్కెట్ 12,100 వరకు ఓకే, ఇక్కడ 11,900 బ్రేక్ అయితే మాత్రం మనం ఈరోజే 1 or 2 సెషన్స్లో మనం 12,100 చూస్తాము. అక్కడ మార్కెట్ కండిషన్స్, మార్కెట్ యొక్క రివర్సల్ ప్యాటర్న్స్ కానీ ఏదైనా ఉంటే మనం అది ఫైండ్అవుట్ చేసుకుని దాని ప్రకారం మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాము. మార్కెట్ ఏదైతే నిఫ్టీ మనకి ఓవరాల్గా అప్ ట్రెండ్నే చూపిస్తుంది, ఇంకా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే 11,900 పైన ట్రేడ్ అయినంత వరకు కూడా ఇబ్బంది లేదు. కానీ అక్కడి నుంచి కానీ మనకి 11,800 కానీ బ్రేక్ చేస్తే ఇమీడియట్గా అక్కడి నుంచి 200 పాయింట్స్ మళ్ళీ 600 దగ్గర మళ్ళీ మనం జోన్ ఫార్మేషన్లో మళ్ళీ 600 దగ్గర మళ్ళీ మనం చూడవలసి వస్తుంది. ఏదైతే మార్కెట్ మనకి 11,000 దగ్గర నుంచి అంటే ఇంచుమించుకొని 10,800 దగ్గర నుంచి కూడా మనం ఈ డిమాండ్ జోన్ నుంచి ఆటోమేటిక్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడి నుంచి మనం ఒక 1000 పాయింట్లని 1000 పాయింట్లు పైగా 1500 పాయింట్లు మనం చూడటం జరుగుతుంది. ఇక్కడ మనకి మార్కెట్ ఖచ్చితంగా కన్సల్టేషన్ అవుతుందా లేకపోతే 1 or 100 to 800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే 12,100 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రెండు స్టెప్స్లోనే మనం క్లియర్గా ప్రికాషనరీగా ఉంటే మార్కెట్లో మనం ఈజీగానే డైరెక్షన్ క్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా మన వాట్సాప్ మెంబర్స్ అందరికీ కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెయిన్లీ బ్యాంక్ నిఫ్టీ, బట్ అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన గ్రూప్లో ఇస్తాం. దాని ప్రకారం కూడా నిఫ్టీ ఎనీ టైం ఎప్పుడు కాల్ ఇచ్చినా మనం 25-30 పాయింట్లు ఆటోమేటిక్గా యూ కెన్ బుక్. దానికి మనం పెద్ద ఫాలోఅప్ చేసినా చేయపోయిన స్టాప్ లాస్ ఎలాగా 15-20 పాయింట్ ఇస్తాం. స్టాప్ లాస్ పెట్టుకుని మార్కెట్లో నేను చెప్పిన తర్వాత ఇమీడియట్గా బై చేయడం, 30 పాయింట్స్ బుక్ చేసుకోవడం అంతే. అది ఒక బోనస్. అదేవిధంగా మనకి స్టాక్స్ ఈరోజున ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఈ స్టాక్స్ విషయంలో మనకి ఆల్రెడీ ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ మనం ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ, విప్రో కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఆల్రెడీ మూమెంట్ బాగానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ లాంటిది మనం 16-20, 16-80 దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇవాళ ఏదన్నా దాంట్లో ఒక చిన్న బుకింగ్ చేసే అవకాశం మన స్టాక్స్ బుక్ చేసేద్దాము. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ర్యాలీలో ఉన్నాయి, మన కన్సల్టేషన్ ఫేజ్ నుంచి అప్ ట్రెండ్లోనే తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మనం తీసుకున్న ఐసిఐసి కానీ, యాక్సిస్ బ్యాంక్ ఎక్కడైతే మనం 420 రికమెండ్ చేసుకున్నామో అవి ఆల్రెడీ 468-470 అంటే 56 రూపాయలు పెరిగినాయి కాబట్టి అందులో కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయవలసి వస్తే నేను మళ్ళా మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సమాచారం తెలియపరుస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఎప్పటికప్పుడు ఫ్రీగానే ఇస్తాను. మీరు అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత నిఫ్టీ మాస్టర్ లైవ్ అని కొడితే ఒక 5,000 మెంబర్స్ ఉన్నటువంటి
మన యాప్ మన గ్రూప్ ఉంటుంది, అందులో మీరు జాయిన్ అవుతే ఈ స్టాక్స్ సంబంధించిన ఏదైతే స్టాక్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయో ఆ బయింగ్ చేయవలసిన స్టాక్స్ నేను చెప్తా ఉంటాను. ఆల్రెడీ కొంతమంది బయోకాన్ లేకపోతే అదాని పోర్టు కూడా బై చేశారు. అదాని పోర్టు 350 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేయండి. మార్కెట్ మళ్ళా ఒకవేళ అప్ ట్రెండ్ తీసుకుంటే టేక్ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. బయోకాన్ కూడా చాలా మంది తీసుకుని హోల్డ్ చేస్తున్నారు. డోంట్ వరీ, 450 కింద మార్కెట్ ట్రేడ్ అవుతేనే బయోకాన్ మీరు ఎగ్జిట్ అవుతుంది. కానీ అదర్వైజ్ ఆల్రెడీ ఒక రోజు అప్ ట్రెండ్ తీసుకుని, ఒక రోజు డౌన్ ట్రెండ్ తీసుకుని, మళ్ళీ కన్సల్టేషన్ తీసుకుని అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు బయోకాన్ కూడా హోల్డ్ చేయండి. అదేవిధంగా కొంతమంది సిప్లా కూడా తీసుకున్నారు. సిప్లా తీసుకున్న వాళ్ళు కూడా మార్కెట్ 800 కింద అయితే తప్ప అదర్వైజ్ మార్కెట్ వెయిట్ చేస్తే కొంచెం మళ్ళా 800 బ్రేక్ అయ్యి 820 బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉన్నది. నేను చెప్పింది అన్ని కూడా క్యాష్ మార్కెట్లో మీరు తీసుకుని ఒక స్వింగ్ ట్రేడింగ్ కింద చేస్తేనే ఈక్విటీలో లాభ పడే అవకాశం ఉంది. నేను చెప్పిన వెంటనే మీరు ఫ్యూచర్స్ కట్టా తీసుకుంటే, ఫ్యూచర్స్ తీసుకుంటే హోల్డింగ్ చేయొద్దు. మీరు ఏదైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని అది ఎక్కడ తీసుకోవాలో అక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అక్కడ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఫ్యూచర్స్లో మాత్రం హోల్డ్ చేసి, సార్ నాది స్టాక్ మీద మనం చెప్పారు కదా అది ఆల్రెడీ ఉన్నది ఏం చేయమంటారు సార్, అంటే క్యాష్ మార్కెట్లో అయితే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఈజీగానే కొత్తగా వచ్చిన వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక 4 పార్ట్స్ 5 పార్ట్స్ కింద చేసుకుని ఒక్క స్టాక్లోనూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే ఈచ్ స్టాక్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ 20,000 రూపీస్ ఓన్లీ. 1 or 2 డేస్లోనూ, ఒక 3 డేస్లోనూ దాంట్లో ఒక 5% వస్తే హ్యాపీగా ఒక 500 రూపాయలు వస్తే దాన్ని మీరు బుక్ చేసుకోవడం. అలాగా వారంలోనూ అట్లా స్టాక్స్ కానీ అలా రొటేట్ చేస్తే 500 రూపాయల స్టాక్ వచ్చినా సరే ఈజీగా 5,000 రూపాయలు వస్తుంది. కాబట్టి క్యాష్ మార్కెట్లో చేయడానికి ప్రయత్నించారు. ఫ్యూచర్ మార్కెట్లో మీకు మార్కెట్లో వచ్చే కండిషన్స్ని మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది కొత్త వాళ్ళు కాబట్టి. కాబట్టి క్యాష్ మార్కెట్లోనే స్టాక్స్ చేయడానికి ప్రయత్నించండి. స్టాక్స్ విషయంలో నేను పర్ఫెక్ట్గానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదే టెక్నాలజీ స్టాక్స్ ఏమన్నాము, టెక్ మహేంద్ర ఏదైనా కొంచెం కిందకు వచ్చినప్పుడు కూడా మార్కెట్ కొంచెం మళ్ళా పుంజుకొని మళ్ళీ అప్డేట్ తీసుకునే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ కూడా క్యాష్ మార్కెట్లో ఉంటే మీకు ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ మళ్ళీ అప్డేట్ ఉంటుంది, ఎందుకంటే పొటెన్షియల్ స్టాక్స్ ఇస్తాం కాబట్టి. నేను ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ ఇచ్చినా సరే న్యూస్ బేస్ కట్టా ఏమివ్వను, అయితే రిజల్ట్ బేస్ కట్టా ఏమివ్వను, ఓన్లీ దాంట్లో కండిషనల్గా పొటెన్షియల్గా టెక్నికల్గా పొటెన్షియల్గా ఉండి ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయినటువంటి నిఫ్టీ 50 స్టాక్స్ కానీ నిఫ్టీ 100 స్టాక్స్ కానీ అంతకుమించి వేరే పెన్ని స్టాక్స్లో అట్లో కట్టా వెళ్ళం. కాబట్టి మీరు క్యాష్ మార్కెట్లో ధైర్యంగా హోల్డ్ చేయొచ్చు, ఏదైనా సరే ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి కాన్షియస్గా ట్రేడ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ హ్యాపీ ట్రేడింగ్ డే.